नमस्ते ना पेर डाक्टर पीएन राजु अन्नपूर्ण तल्ली पिल्लल हास्पिटल पद्धति संवत्सराल नुंचि उपार सेंटर सेवलु अंदिस्तू वस्तुन्नानु नाकु ఒక రోజు జలుబు లేదా రొంప జ్వరం రావడంతో వెంటనే అనుమానం వచ్చి ఆ రోజు అంటే ఆదివారం సాయంత్రమే నేను పరీక్ష చేయించుకున్నాను చేయించుకున్న తర్వాత మరుసటి రోజే నాకు రిజల్ట్స్ వచ్చాయి అందులో నేను కరోనా పాజిటివ్ అని తేలింది నాకు ఇప్పుడు రొంప కానీ జ్వరం కానీ రావు కాబట్టి నేను ఒక్కరోజు సింప్టమ్స్కే నేను త్వరపడి ఈ ఎపిడెమిక్ని స్ప్రెడ్ అవ్వకుండా ఆపాలని ముందు జాగ్రత్త నేను పరీక్ష చేయించుకున్నాను ఏ క్షణమైతే నాకు పాజిటివ్ అని తెలియదో అప్పటి నుంచి మా హాస్పిటల్లో అన్ని వైద్య సేవలు నిలిపివేశాము పేషెంట్లందరికీ మేము నిరంతరంగా నిరవధికంగా హాస్పిటల్ మూసేస్తామని అనౌన్స్ చేశాము ఇంకా గవర్నమెంట్ మాకు డిక్లేర్ చేయకముందే మేము మా వాలంటీర్ మేము క్లోజ్ చేసి హౌస్ క్వారంటైన్కి వచ్చేసాను నేను ప్రస్తుతం నేను సోమవారం ఉదయం నుంచి ఇప్పటి వరకు హోమ్ క్వారంటైన్లోనే ఉన్నాను నా ఆరోగ్యం బాగానే ఉంది నేను నిలకడగా ఉన్నాను మరియు రెగ్యులర్గా నా వర్క్స్ చేసుకుంటాను నాకేమీ హెల్త్ ఇష్యూస్ లేవు మైల్డ్ ఫీవర్ మొదట్లో వచ్చింది ఇప్పుడు అది కూడా రావట్లేదు దగ్గు కానీ ఆయాస కానీ అలాంటి ఏమీ లేవు సో ఈ కరోనా డిసీజ్లో టైప్స్ ఉంటాయి మైల్డ్ మోడరేట్ సివియర్ అని మేబీ నేను మైల్డ్ టు మోడరేట్ కేటగిరీలో ఉంటాను ఇంకా ఎంత అని తెలియాలంటే ఇంకొక 4-5 డేస్ ఆగాల్సి వస్తుంది నేను ఏం కోరుకుంటున్నానంటే ప్రజలందరినీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరినీ ఈ డిసీజ్ నా వల్ల మీకు వచ్చిందని మీరు అందరూ ఐసోలేట్ చేసి మమ్మల్ని చూస్తున్నారు ఈవెన్ ఈరోజు మాకు ఎవరు కూరగాయలు కూడా ఇవ్వలేదు పాలు ఇవ్వలేదు ఎంతో బాధగా ఉంది ఎందుకంటే ఈ డిసీజ్ మాకు ఎలా వస్తుంది చెప్పండి మీకు సేవ చేయడానికి మేము బయటకు వస్తేనే కదా లేదంటే మేము ఇంట్లో కూర్చొని తలుపులు వేసుకుంటే మాకు ఎప్పటికీ రాదు కదా హాస్పిటల్ ఓపెన్ చేసి నిరంతరం 24 గంటలు ఎవరైనా సరే బాధతో వస్తున్న వాళ్ళందరికీ ఏదో విధంగా వైద్యం చేసి నాకు చాలా నిందలు సహాయం చేస్తూనే వచ్చాను కానీ ఈరోజు ఆ నిందను భరించాల్సి వస్తుంటే బాధగా ఉంటుంది నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి నేను ఒక్కరోజు సింప్టమ్కి నేను చేయించుకున్నాను నాకు వేరే ఏ అదర్ సింప్టమ్స్ లేవు ఇప్పుడు కూడా నేను ఏ సింప్టమ్స్ లేను ఒకవేళ ఉండి ఉంటే నేను మీతో ఇంత హ్యాపీగా మాట్లాడుతుండలేను కదా సో మిమ్మల్ని ఏం కోరుకున్నానంటే ఈ మాస్క్ పెట్టుకోవటం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం తప్పితే ఇంకా వేరే ఏ విధంగా కూడా మీరు కరోనా ఆపలేదు ఈ విషయాన్ని నేను చెప్పి ఎన్నో ఏర్పాట్లు మా హాస్పిటల్లో చేశాను మీరు ఎవరైనా సరే ఒకసారి హాస్పిటల్లో చూడండి ముందు ఒక షెడ్ కట్టించాము శానిటేషన్ ఇంప్రూవ్ చేశాము చేసని బయట వేయించేశాము వెయిటింగ్ తగ్గించేశాము లిమిటెడ్ పేషెంట్స్నే చూస్తున్నాము అట్టే నేను ఒకరిని ఎలా చేసేవాళ్ళము మాస్క్ లేని లోనకి రాణించేవాళ్ళం కాదు ఈ విషయాలు చాలా గొడవలు కూడా అయ్యాయి చాలామంది మమ్మల్ని కొట్టడానికి కూడా వచ్చారు రోజు ఈ గొడవలు అవుతూనే ఉండే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఆ రోజు మీరు అందరూ కూడా పంపలేదని గొడవ చేశారు ఈరోజు మాకు వస్తే మమ్మల్ని అంటరాని వాళ్ళ చూస్తున్నారు ఇది న్యాయమే ఇది కరెక్టేనా నాకు నా ఫ్యామిలీకి కూడా ఈ కరోనా సోకింది నా వల్ల నాకు కుటుంబం కూడా సఫర్ అవుతుంది కానీ ప్రజలు ఇది గమనించి మా పట్ల కొంత సానుభూతితో ఉంటే డాక్టర్స్ సేవ చేయడానికి ముందుకు రాగలరు ప్రస్తుతం పట్టణంలో డాక్టర్లు అందరూ భయపడిపోతున్నారు మెయిన్ కరోనా కోసం కాదు కరోనా తర్వాత ప్రజలు ఇచ్చే ట్రీట్మెంట్ గురించి బాధపడుతున్నారు అయితే అందరు సహృదయంతో ఆలోచించండి వివేకంతో ప్రవర్తించండి మాస్కులు ధరించండి సోషల్ డిస్టెన్స్ పాటించండి ఇంతకు మించి మీరు ఈ వ్యాధిని తప్పించుకోలేరు ఇది చాలా డేంజరస్ డిసీజ్ దయచేసి అందరి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను మీ డాక్టర్ పిఎన్ రాజు